సభామ తల్లికి నా నమస్కారాలు. ముందుగా ఈ కార్యక్రమం చేసుకునే అవకాశం కల్పించిన మన జిల్లా గవర్నర్ గారికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా ఆహ్వానాన్ని మన్నించి ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా గవర్నర్ లైన్ డాక్టర్ జిఎస్ ప్రహ్లాద్ గారికి, గౌరవ అతిథులుగా విచ్చేసిన ఫస్ట్ వైస్ డిస్ట్రిక్ గవర్నర్ లైన్ పి రవీంద్రనాథ్ గుప్తా గారికి, సెకండ్ వైస్ డిస్ట్రిక్ గవర్నర్ లైన్ కె కృష్ణమూర్తి గారికి, ముందు వరుసలో ఆసీనులైనటువంటి పెద్దలు, మన గైడింగ్ ఫోర్స్, పాస్ట్ డిస్ట్రిక్ గవర్నర్లందరికీ కూడా, క్యాబినెట్ మెంబర్స్కు గత 9 నెలలుగా సేవా స్రవంతిలో మానవీయ సేవలు చేస్తున్నటువంటి క్లబ్ లీడర్స్, ప్రెసిడెంట్స్, సెక్రటరీస్, ట్రెజరర్స్లకు, లైన్ మెంబర్స్లకు, లైన్ లేడీస్కు, లేడీ లైన్స్కు, చిన్నారులకు, మిత్రులకు, పాత్రికేయులకు, శ్రేయోభిలాషులకు అందరికీ కూడా నా నమస్కారం. నిజంగా ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే కర్మణ్యేవాధికారస్తే మా ఫలేచు కదాచిన అన్నారు గీతలో శ్రీకృష్ణుడు. మరు తను చేయగలిగిన పనిని పూర్తి అంకిత భావంతో చేసే తత్వం గల మన క్లబ్ నాయకులు మరియు జిల్లా నాయకులు, వారిని సత్కరించుకోవటం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. మిత్రులారా, ఈ ఆవుల గోపాలరావు జీవితం మీ అందరికీ తెలిసిన పుస్తకమే. నేను నా సహధర్మచారిణి లైన్ ఆవుల పద్మజ, మరి నా పిల్లలు సాయి ప్రకాష్, భావన, లిఖిత అందరం లైన్స్ వసుదైక కుటుంబంలో సభ్యులుగా గర్విస్తున్నాం. నా పిల్లలిద్దరూ చక్కగా చదువుకుని అమెరికాలో స్థిరపడ్డారు. వృత్తిరీత్యా నేను ప్రభుత్వ ఉద్యోగిని అయినప్పటికీ 2005-06 సంవత్సరంలో లైనిజంలో చేరి గత 13 సంవత్సరాలుగా సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్న విషయం మీ అందరికీ తెలుసు. ఏనాడు విశ్రాంతి అలుపెరగకుండా జిల్లాలోని ప్రతి నాయకుడు అప్పగించిన బాధ్యతను సంపూర్ణంగా ముగించి వారి మన్ననలను పొందడం జరిగింది. మన వ్యవస్థాపకుడు మెల్విన్ జోన్స్ చెప్పింది, యు కాంట్ గెట్ వెరీ ఫార్ అంటిల్ యూ స్టార్ట్ డూయింగ్ సంథింగ్ ఫర్ సంబడీ ఎల్స్. గత 102 సంవత్సరాలుగా సోదరభావంతో ఈ సంస్థ ద్వారా ఎన్నో లక్షల మంది కలిసి పేద, బడుగు, బలహీన వర్గాల సేవలో తరిస్తున్నాం. మన ఈ బంధాన్ని ఒక స్నేహబంధమే కాదు కలిపింది, సేవాబంధం కూడా. ఈ అదృష్టం ప్రపంచంలోని మరి ఏ ఇతర సేవా సంస్థలో కూడా దొరకదు మిత్రులారా. 2005-06 సంవత్సరంలో ఈ సేవా సంస్థలో అడుగుపెట్టి నా మార్గదర్శకుడైన లైన్ ఏవీఆర్ దత్తు గారి స్ఫూర్తితో లైన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ కమలానగర్ స్ఫూర్తిలో 9-10వ సంవత్సరానికి క్లబ్ అధ్యక్షునిగా, పాస్ట్ మల్టిపుల్ కౌన్సిల్ చైర్పర్సన్ రమేష్ కోసూరి గారి హయంలో కర్నూలు వరద బాధితులకు అందించిన సేవలో పాల్గొని వారి ప్రశంసలను పొందడం జరిగింది. అదే సంవత్సరం క్లబ్ అధ్యక్షుడిగా కంబైన్డ్ డిస్టిక్ కన్వెన్షన్ 2 రోజులు హోస్ట్ చేయటం జరిగింది. తదుపరి 2010-11వ సంవత్సరంలో పాస్ డిస్టిక్ గవర్నర్ లైన్ కేఎన్ రెడ్డి గారి నాయకత్వంలో జిల్లా కమ్యూనికేషన్స్ డిస్టిక్ చైర్పర్సన్గా, పాస్ డిస్టిక్ గవర్నర్ లైన్ జితేంద్ర కుమార్ గారి ఆధ్వర్యంలో 11-12వ సంవత్సరంలో జోన్ చైర్పర్సన్గా, 2012-14వ సంవత్సరాలకు గాను పీడీజీ లింగారెడ్డి గారు, పీడీజీ భాస్కర్ రెడ్డి గారు నాయకత్వంలో ప్రప్రథమ గ్లోబల్ లీడర్షిప్ టీమ్ కోఆర్డినేటర్గా సేవ చేసే అవకాశం నాకు కలిగింది. మరి ఆ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా రెసిడెన్షియల్ డిస్టిక్ లీడర్షిప్ ఇన్స్టిట్యూట్ 38 మంది సభ్యులతో నూతనోత్సాహంతో ప్రారంభించి విజయవంతంగా పూర్తి చేయడం జరిగింది. ఆ పరంపర ఈనాటికి కొనసాగుతూనే ఉంది. 2013-14వ సంవత్సరం లైన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ భావన అనేటువంటి కొత్త క్లబ్ను స్థాపించడంలో ముఖ్య పాత్ర పోషించడం జరిగింది. 14-15వ సంవత్సరంలో డిస్టిక్ సెక్రటరీ పర్మనెంట్ ప్రాజెక్టుగా జిల్లాలో 37 ప్రాజెక్ట్స్ను ప్రారంభింపజేసి
అప్పటి జిల్లా గవర్నర్ ప్రభంజనం ప్రభాకర్రావు గారి మన్ననలను ప్రశంసలను అందుకోవడం జరిగింది. 15-16 సంవత్సరంలో అప్పటి జిల్లా గవర్నర్ రమేష్ లక్ష్మణ్ గారి స్ఫూర్తితో చెన్నై వరద బాధితులను ఆదుకునేందుకు 8.5 లక్షల రూపాయల విరాళాలు సేకరించి ముఖ్య పాత్ర పోయించటమే కాకుండా మల్టిపుల్ మరియు ఇంటర్నేషనల్ డైరెక్టర్ల మద్దతుతో మన్ననలు పొందటం మీ అందరికీ విదితమే. 2016-17 సంవత్సరంలో పాస్ డిస్టిక్ గవర్నర్ లైన్ డాక్టర్ సునైనా అమీనా గారు జిల్లా ఎల్సీఐఎఫ్ కోఆర్డినేటర్ బాధ్యతలు ఇచ్చారు. మరి ఆ సంవత్సరం 25 మంది చేత ఎంజేఎఫ్ పిఎంజేఎఫ్లు చేయించి ఎల్సీఐఎఫ్కి సపోర్ట్ చేయటమే కాకుండా ఆ ఉరవడి ఈనాటికి కొనసాగుతుందని తెలియజేస్తున్నాను మిత్రులారా. నేను ఇన్ని బాధ్యతలు సక్రమంగా నిర్వహించడానికి నన్ను వెన్నుతట్టి ప్రోత్సహించిన నా స్ఫూర్తి ప్రదాతలైనటువంటి కీర్తిశేషులు లైన్ ప్రొఫెసర్ గోవర్ధన్ గారు, అలాగే మిగతా నాయకులు ప్యాట్ నల్లాదర్ గారు, లైన్ బిఆర్ రావు గారు, లైన్ జగన్మోహన్ రెడ్డి గారు, లైన్ మనోహర్ రాజు గారు, లైన్ సూర్యనారాయణ గారు, లైన్ డాక్టర్ వయందర్ గారు, నా వారికి నా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. 2017-18 సంవత్సరంలో మన నాయకుడు ఇమీడియట్ పాస్ డిస్టిక్ గవర్నర్ లైన్ బి వెంకటేశ్వరరావు గారు నా మీద నమ్మకం ఉంచి మరొకసారి గ్లోబల్ లీడర్షిప్ టీమ్ కోఆర్డినేటర్ బాధ్యతలు అప్పగించడం జరిగింది. వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా చక్కగా లీడర్షిప్ డెవలప్మెంట్ కార్యక్రమాలు చేసుకురావటం మీ అందరికీ విదితమే. మరి ఈ సంవత్సరం మన నాయకుడు లైన్ డాక్టర్ జిఎస్ ప్రహ్లాద్ గారు నాపై నమ్మకంతో డిస్టిక్ కోఆర్డినేటర్ ఫర్ క్లబ్ సర్వీసెస్ అండ్ రిపోర్టింగ్ బాధ్యతను అప్పగించడం జరిగింది. ఆ బాధ్యతను నా శాయశక్తులా నిర్వహిస్తూ ఈనాడు మీ అందరి మన్నలను చూరగుంటూ మీ ముందు నిలబడ్డాను మిత్రులారా. నాలెడ్జ్ ఈజ్ డివైన్ అండ్ లెర్నింగ్ నెవర్ ఎండ్స్ లెర్నింగ్ ఈజ్ ఎ నెవర్ ఎండింగ్ ప్రాసెస్ అని నేను గాఢంగా నమ్ముతాను. లైన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ నిర్వహించే ఆర్ఎల్ఎల్ఐ, ఏఎల్ఎల్ఐ లీడర్షిప్ ఇన్స్టిట్యూట్స్ మాత్రమే కాకుండా 2015 సంవత్సరంలో కొలంబో ఇసామి ఏరియా ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ గ్రాడ్యుయేషన్ పొందడం జరిగింది. అలాగే ఈ సంవత్సరం మీ అందరి ఆశీస్సులతో ఎల్సీఐపి లైన్స్ సర్టిఫైడ్ ఇన్స్ట్రక్టర్ ప్రోగ్రామ్ ఖాట్మండు నేపాల్లో అటెండ్ అవ్వడం జరిగింది మిత్రులారా. మరి నేను వివిధ విషయాలపై నేర్చుకున్న విజ్ఞానాన్ని వివిధ దశలలో సుమారు 1500 మంది లైన్ లీడర్లతో పంచుకోగలగటం నా అదృష్టంగా భావిస్తున్నాను. సుమారు 200 మంది లైన్ లీడర్స్కు మల్టిపుల్ 316-320 ఆర్ఎల్ఎల్ఐ గ్రాడ్యుయేషన్ కోర్సునకు ప్రిఫర్డ్ ఫ్యాకల్టీగా తరగతులు చెప్పేటువంటి అవకాశం నాకు కలిగింది. ఈ సదవకాశం మీరిచ్చినటువంటి స్ఫూర్తితోనే అని నమ్ముతున్నాను మిత్రులారా. అదేవిధంగా అనేకసార్లు మాస్టర్ ఆఫ్ సెరమనీగా మీ అందరి ఆదరాభిమానాలను పొందగలిగాను. బెస్ట్ ప్రెసిడెంట్గా, జోన్ చైర్పర్సన్గా, కోఆర్డినేటర్గా అవార్డ్స్ అందుకోవటమే కాకుండా 6 సార్లు ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ అప్రిషియేషన్ సర్టిఫికెట్లు మరియు పిన్నులు అందుకోవడం జరిగింది. దాతృత్వ గుణం మా పెద్దలు నాకు ఇచ్చినటువంటి వంశపారంపర్య ఆస్తి. దానికి అనుగుణంగా ఎన్నో సేవా సంస్థలతో అనుబంధం పెరిగింది. మన జిల్లాలోని ప్రతి ట్రస్టులోనూ డోనార్ ట్రస్టీగానే కాకుండా హార్ట్ అండ్ ఐ ఫౌండేషన్, లైన్స్ ఆవుల ప్రకాశరావు మెమోరియల్ కమ్యూనిటీ హాల్ ట్రస్ట్ ఫౌండర్ చైర్మన్గా మా తండ్రి గారి జ్ఞాపకార్థం స్థల విరాళంతో పాటు 35 లక్షల రూపాయలు వెచ్చించి కళ్యాణ మండపం నిర్మించి గ్రామ ప్రజలకు నేను క్లబ్బు కార్యదర్శిగా ఉన్నప్పుడే ఆనాటి గవర్నర్ లైన్ డాక్టర్ ఎన్ బాలయ్య గారిచే గ్రామానికి అంకితం చేయడం జరిగింది మిత్రులారా. ఈ కార్యక్రమానికి ఆనాటి వైస్ గవర్నర్ పాస్ట్ మల్టిపుల్ కౌన్సిల్ చైర్పర్సన్ రమేష్ కోసూరి గారు, మరి మీలో సుమారు 65 మంది లైన్ మిత్రులు హాజరై చేయూత నిందించటం నాకు మరపురాని జ్ఞాపకం. ఆనాటి నుంచి ఇప్పటి వరకు జిల్లాలోని ప్రతి పర్మనెంట్ ప్రాజెక్టులో నా భాగస్వామ్యం అందిస్తూనే ఉన్నాను. కర్నూలు, చెన్నై, కేరళ, వైజాగ్, శ్రీకాకుళంలో ప్రకృతి వైపరీత్యాల సందర్భంగా డిస్టిక్లో నాయకులతో కలిసి పనిచేస్తూ అన్నార్తుల కళ్ళల్లో వెలుగు నింపే అదృష్టం ద్వారా మరింత స్ఫూర్తిని నేను పొందడం జరిగింది. మిత్రులారా, ఈ సేవా సంస్థలో పూర్తి సమయం కేటాయించి జిల్లాను మరింత ప్రగతి దిశగా నడిపించడానికి కార్యదీక్షతో మీ ముందు నిలబడ్డాను. మీ అందరి సహకారాన్ని, సంపూర్ణ మద్దతును రాబోయే కాలంలో మన భావి నాయకులు
రవీంద్రనాథ్ గుప్తా గారికి, కృష్ణమూర్తి గారికి నాయకత్వ సమయంలో కుడి భుజంగా పనిచేస్తానని వాగ్దానం చేస్తున్నాను. మన మార్గదర్శకులైనటువంటి పాస్ డిస్ట్రిక్ట్ గవర్నర్స్ సలహా సూచనలతో ఒక వినూత్న జిల్లాగా చేసుకుందామని, దానికి నా వంతు కృషి ఎల్లవేళలా ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాను. మిత్రులారా, లయన్ అంటే ఒక వ్యక్తి కాదు, సంఘటిత సేవాశక్తి అనే నానుడిని నిజం చేస్తూ చేయి చేయి కలిపి సేవలో ముందుకు కదులుదాం. నా ఈ అభ్యర్థనలోని పరమార్థాన్ని గ్రహించి దానిలో దాగి ఉన్న భావనలను స్వీకరించి నా అభ్యర్థిత్వాన్ని, తద్వారా నా నాయకత్వాన్ని బలపరిచి నాచే మరిన్న సేవా కార్యక్రమాలను త్రికరణ శుద్ధిగా చేయించాలని, దానికి సదా బద్ధుడనై ఉంటానని తెలియజేస్తున్నాను. మిత్రులారా, నన్ను మీ వాడిగా, మీలో ఒకడిగా ప్రోత్సహించి మీ సంపూర్ణ మద్దతును ఇచ్చి నన్ను 2వ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్గా అత్యధిక మెజారిటీతో గెలిపించి జిల్లాను మరింత ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లటంలో మీ సహకారాన్ని అభ్యర్థిస్తూ ప్రేమతో మీ లైన్ ఆవుల గోపాలరావు.